Hi friends, welcome to my channel. Today's video lo manam cut pieces to ela design a saree ga ready cheskovacho chuddam. Meer kanaka na channel ni first time visit chesinatlayite na channel ni subscribe cheskondi. Alage pakkane unna bell icon ni press cheyandi. Press cheyadam valla nenu chese prati video update meeku notification ostundi. So late cheyakunda video lo start ayipodam. ఈ సారీ అవుట్లుక్ ఎలా ఉండాలి అనేది నేను మా సిస్టర్కి చెప్పాను. తనే అంతా ఇలా స్టిచ్ చేశారన్న మా సిస్టర్ ఆల్రెడీ చేసిన వర్క్ సారీస్ అన్నిటినీ వీడియో తీసి పెట్టాను. మీరు కనుక ఆ వీడియోని చూడకుండా ఉన్నట్లయితే మీరు ఆ వీడియోని ఒకసారి చూడండి. దాని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చూడండి. సో ఈ సారీ కోసం కావాల్సింది 3 meters బ్లూ కలర్ వచ్చేసి 3 meters, నెక్స్ట్ వైట్ వచ్చేసి 2.5 meters అన్నమాట. సో రెండింటిని అటాచ్ చేసుకోవాలి. జస్ట్ నార్మల్ స్టిచ్ ఉంటుంది, నార్మల్ స్టిచ్తో రెండింటిని అటాచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో రఫల్ సారీస్ నడుస్తున్నాయి కదా, సో అలాగా నేను అంత పెద్ద అంచు లేకుండా, సో జస్ట్ చిన్న అంచు పెట్టమని చెప్పాను. ఆ అంచు కోసం 1 meter నెట్టెడ్ తీసుకుంది. సో ఆ నెట్టెడ్ పీస్లో 5 inch విడ్త్ తీసుకొని కట్ చేసుకొని తర్వాత దాన్ని కొద్ది కొద్దిగా ఫోల్డ్ చేస్తూ స్టిచ్ చేసుకుంది. దీని మొత్తం ఎన్ని మీటర్స్ అంటే 9 meters. సారీ మొత్తానికి కావాలి అంటే 9 meters కావాలి. సో 9 meters ముందుగా కుట్టేసి పెట్టేసుకుందనమాట. దీన్ని ముందుగా కుట్టేసి పెట్టుకోవడం వల్ల మనకి ఈజీగా అటాచ్ చేసుకోవచ్చు. అంచుని ముందుగానే స్టిచ్ చేసి పెట్టుకోవడం వల్ల ఈజీగా శారీకి అటాచ్ చేయొచ్చు. ఈ అంచుని చీరకి సింపుల్ స్టిచ్తో అటాచ్ చేయాలి. తర్వాత ఆ అంచు మీద వచ్చేసి స్టోన్ లేస్ ఫస్ట్ అతికించేసి తర్వాత స్టిచ్ చేయాలి. ఫస్ట్ అతికించడం వల్ల మనకు కుట్టుకోవడానికి కొద్దిగా వీలుగా ఉంటుంది. తర్వాత శారీకి ఉన్న ఫ్లవర్స్ మధ్యలో జస్ట్ సింపుల్ కుందన్ పెట్టేసింది. అంతే, చాలా సింపుల్ ఈజీగా అయిపోతుంది. కట్ పీసెస్ అండ్ సింపుల్ స్టిచ్తో మనం డిజైనర్ శారీ లాగా చేసుకోవచ్చు. సో మీరు కూడా ఒకసారి మీకు నచ్చిన కట్ పీసెస్ తీసుకొని ఒకసారి ట్రై చేయండి. బ్లౌజ్ పీస్ వచ్చేసి సేమ్ మనం ఆరెంజ్ కలర్ అంచుకి ఆరెంజ్ కలర్ తీసుకున్నాం కదా, సో అదే బ్లౌజ్ పీస్. ఇంకా బ్లౌజ్ని స్టిచ్ చేయించలేదు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.